విధి నిర్వహణలో అసూలు బాసిన జగిత్యాల జర్నలిస్టు మహమ్మద్ జమీర్ కు సిరిసిల్ల జర్నలిస్టులు నివాళులు అర్పించారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు పాలమంకల శేఖర్ అధ్యక్షతన సమావేశమై దివంగత జర్నలిస్టు చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు చల్లప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చిలుక సత్యనారాయణ, ఆకుల జయంత్, అల్లె రమేష్, కాశీనాథ్, పొన్నం చందు, జానదయానంద్, ఇస్మత్, రాజా రమేష్, రాజేంద్ర ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో వరదల్లో చిక్కుకున్న కూలీలను కవరేజ్ చేయడానికి వెళ్లిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ అదే వరదల్లో చిక్కుకొని మరణించడం చాలా బాధాకరం. ఆయన మరణాన్ని సిరిసిల్ల ప్రెస్ క్లబ్ పక్షాన నివాళులు అర్పిస్తున్నాం. అట్లాగే వారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని సిరిసిల్ల ప్రెస్ క్లబ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాయకల్ ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ గారు దుఃఖంలో పాలడం పత్రికల్లో కానీ శోభంలో ఉంచేసింది. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు కుటుంబాలకు జర్నలిస్టులకు ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. జర్నలిస్టు జమీర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నుండి డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమాని కోసం ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతున్నాం. జర్నలిస్టు జమీర్ కుటుంబానికి ప్రెస్ క్లబ్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.